పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకున్నప్పుడు శతమానం భవతి అని దీవిస్తారు. అయితే నిజంగా నిండు నూరేళ్లు జీవించడం అనేది ప్రస్తుత రోజుల్లో కలగానే మిగిలిపోతోంది. 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికే నేటితరం కష్టపడుతుంటే ఈ తాతయ్య మాత్రం అలవోకగా సెంచరీ పూర్తి చేసుకున్నారు. కేవలం శాకాహారం తీసుకుంటూ వ్యసనాలు లేని జీవన విధానమే తన ఆరోగ్య రహస్యమంటున్నారు. అనారోగ్యం జాడ లేకుండా మనవళ్లు మునిమనవలతో ఆనందంగా గడుపుతున్నారు శేషగిరిరావు. నవయువకుడిలా చలాకీగా ఉన్న ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. మరి శేషగిరిరావు తాతయ్య ఆరోగ్య రహస్యాలంటూ తెలుసుకుందాం. తన జీవితకాలంలో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడిపినటువంటి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి శతాయుషు పూర్తి చేసుకున్నటువంటి ఆయన తన ఆరోగ్య సూత్రాలు మనతో పంచుకుంటారు. నమస్కారం సార్. సార్, 100 ఏళ్ళు నిజంగా మీరు అంటే ఎంతో మందిని దీవించుంటారు మీ చేతులతో కూడా, 100 ఏళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి అని. కానీ ఈ కాలంలో నిజంగా ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటారు? భగవంతుడు నన్ను అన్ని అవయవాలు కూడా పుట్టినప్పుడే చక్రమైనటువంటి అవయవాలు ఇచ్చి మంచి ఆరోగ్యంగా నేను పుట్టాను. వాటిని జాగ్రత్తగా కాపాడుకున్నాను. అందుచేతను నేను చివరి వరకు ఇప్పుడు 100 సంవత్సరాలు అయినప్పటికీ నాకు అనారోగ్య ప్రాబ్లమ్స్ ఈ నా జీవితంలో ఇంతవరకు అంతగా రాలే. అంటే ఈ కాలం వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు? అనవసరమైన అలవాట్లు చేసుకుంటాం వల్ల అమ్మ. నా ఉద్దేశంలో మాంసాహారం కూడాను అంత మంచిది కాదు ఆరోగ్యానికి. ఏం చేస్తానంటే మాంసాహారం జీర్ణం అవడంలో చాలా టైం తీసుకుంటుంది. ఆ విధంగా జీవితం అంతా కూడాను అంత జీర్ణం అవడానికి ఎక్కువ టైం తీసుకుంటాం వలన మన అవయవాలు కొంత అరుగుదలకి ఎక్కువ అరుగుదల వస్తుంది. అదే వెజిటేరియన్ ఫుడ్ అయితే అంత కష్టం, 4 గంటల్లో ఇది జీర్ణం అయిపోతుంది. నాన్ వెజ్ అయితే 7-8 గంటలు పడుతుంది. చెప్పిన వాటిలో వాస్తవం ఉంది. జీర్ణం అవడానికి చాలా టైం తీసుకున్నప్పటికీ కూడా ప్రోటీన్ అవసరం వల్లే ఎక్కువగా గుడ్డు కావచ్చు మాంసాహారం తీసుకోమని సలహా ఇస్తుంటారు. శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ కోసం దాని గురించి ఏమంటారు? ప్రోటీన్ అనేది మామూలుగా వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఉంటుంది. భగవంతుడు సృష్టిలోనే అన్నిటికీ సమభాగాల్లోనే ఇస్తాడు. వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ ఉండదు అనుకుంటాను వీల్లేదు. సరిపడా ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఉంది. సార్, అయితే మీరు మీ జీవితకాలంలో ఎప్పుడు నాన్ వెజ్ తినలేదా? మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి అసలు? నేను ఇంతవరకు కూడా కోడిగుడ్డు కూడా నేను తినలే. ఇప్పుడు ప్రస్తుతం ఉదయం కాఫీ కంటే పాలే తాగుతూ ఉంటాను. కొన్ని మధ్యాహ్నం మాత్రం ఒకసారి టీ తీసుకుంటాను. భోజనం 9 గంటలకేమో ఏదో టిఫిన్ తీసుకుంటాను. తర్వాత 12 గంటలకి భోజనం. ఇవన్నీ కూడాను వెజిటేరియన్ ఫుడ్డే. అయితే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ 100 ఏళ్ళలో ఎప్పుడైనా కొంచెం ఇబ్బందికరంగా అనారోగ్యం ఎప్పుడైనా కలిగినట్టు మీకు గుర్తుందా అండి? నాకు సాధారణంగా ఆరోగ్యం విషయంలో అంత ఎప్పుడు అనారోగ్యం రాలే. ఎక్కువ కాలం ఎప్పుడైనా వస్తే ఏదో కొంచెం వేడి చేసింది అనుకున్నట్టుగా, కానీ నాకు ఆరోగ్యం విషయంలో ఎప్పుడు పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏమీ రాలేదు. అంటే ఆహారంతో పాటు కొంత వ్యాయామం అనేది మనకు అవసరం ఉంటుంది. మీకు చిన్నతనం నుంచి ఇలా వ్యాయామం ఏమైనా చేసే అలవాటు ఉందా? ప్రత్యేకమైనటువంటి అలవాటు ఏమీ లేదమ్మా. కానీ నేను నడక నాకు ఏ పని చేసినా సరే ఎక్కువగా నడిచే వెళుతూ ఉండేవాడిని. ఎక్కువగా వెహికల్స్ అవి వాడటం చాలా తక్కువ. ఎక్కువ దూరం వెళ్ళవలసి వస్తే తప్ప తక్కువ దూరం ఎంతసేపు నేను నడిచే వెళ్తాను. ఈరోజు కూడా అంతే. మనకు తెలుసును కదా, ఈ ఇప్పుడు వెహికల్స్ వాడినట్లయితే చాలా పొల్యూషన్, మన దాంట్లో ఉండే పెట్రోల్ ఇవన్నీ కూడాను పొల్యూషను కలగజేస్తాయి. అందుచేతను వాటిని అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడుతూ ఉండి తక్కువ దూరాల్లో నడిచి వెళ్ళటం అనేది మంచి పద్ధతి. అయితే మీరు ఇందాక అన్నారు వీలైనంత వరకు నాకు తెలిసి ఏ ఆహారం ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది అనేదని. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆహారం కూడా ఎంతో కొంత కెమికల్స్ కావచ్చు, ఇలాంటి రసాయనాలు ఉంటున్నాయని మనం వింటూ ఉన్నాం. ఇలాంటి వాటి విషయంలో మీరు ఏమైనా పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటారా? అంటే సొంతంగా ఇంటి దగ్గరే కూరగాయలు పెంచుకోవడం కావచ్చు, అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? నేను పల్లెటూరులోనే ఉంటూ ఉంటాను ఎక్కువగాను. ఇప్పుడు
అందుచేతను ఇండివిజువల్గా అవన్నీ శ్రద్ధ చేయడానికి సాధ్యం కాదమ్మా. అందుచేతను సాధ్యం తెలిసినంతవరకు సొంతంగా ఎవరన్నా పండించినట్లయితే వాళ్ళ దగ్గర కొనడానికి మేము ప్రయత్నిస్తాం. కానీ అప్పుడప్పుడు మామూలుగా మార్కెట్లో కూడా కొంటాం కాబట్టి అవి ఎలా తయారు చేసి ఎలా పండించాలనే విషయాన్ని అంత గమనించం. మాకు ఇంటి దగ్గర వెజిటబుల్ గార్డెన్స్ అటువంటివి మెయింటైన్ చేయటం లేదు ఇప్పుడు. అది వరకు పూర్వం రోజులు ఉండేది, కానీ ఇప్పుడు ఈ వయసులో ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం కష్టంగా ఉంది. అంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకంటే ఒకప్పుడు ఇప్పుడు తాతల తండ్రులు లాంటి జనరేషన్స్ చూసినప్పుడు వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ పాటు ఏ ఇబ్బంది లేకుండా 100 ఏళ్ళ పాటు ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవించారు. కానీ ఈ జనరేషన్లో 30-40 ఏళ్ళు వస్తే చాలు బీపీ షుగర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి, ఎందుకని మీరు అనుకుంటున్నారు? జీవన విధానంలో కొంచెం తేడా ఉందమ్మా. అప్పుడు పొల్యూషన్కి అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు పొల్యూషన్ ప్రతివాడు కూడా వాహనం వాడటం, తర్వాత ప్రతి ఎక్కువగా మామూలుగా ఈ వాహనాలు వాడటం వలన మనకి పొల్యూషన్ ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. అంచేతను జీవనకాలం కూడా ఆ కారణం వలన కొంత తగ్గుతుందని అనుకుంటాను నేను. అయితే ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఆహారానికి సంబంధించి కావచ్చు, ఇందాక మీరు అన్నారు నేను ఇతర ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలని జాగ్రత్తగా ఉండేవాడిని, మరోవైపు మీరు అంటే నాకు ఎలాంటి వ్యసనాలు లేవని కూడా చెప్పారు. ఈ జనరేషన్కి మీరు వ్యసనాల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇందాక స్మోకింగ్ గురించి చెప్పారు, కానీ ఆల్కహాల్ కూడా బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో, దాని గురించి ఏమంటారు? అసలు మనిషిగా అనారోగ్యం మనం తీసుకున్నటువంటి ఆహారం వల్లే ఏర్పడుతోంది. ఇప్పుడు ఆల్కహాల్ అనేది నా జీవితంలో ఎప్పుడు నేను ముట్టలేదు. ఇంచేదంటే దాని విషయం తెలుసు నాకు, అది దానివల్ల ఆరోగ్యం పాడవుతుందని ప్రతి వాళ్ళు చెప్తారు, ప్రతి వాళ్ళకి తెలుసు. అందుచేతను అటువంటి వాటి జోలికి వెళ్ళటం అనేది అనవసరం. నాన్ వెజ్, ఆల్కహాల్, సిగరెట్లు ఈ మూడు తగ్గించుకుంటే సహజంగా మనుషులు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉందని నేను నమ్ముతాను. నా యొక్క జీవితమే ఒక ఉదాహరణ. సరే, అయితే ఆహారంతో పాటు జీవన విధానంతో పాటు ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్య ఒత్తిడి. ఇప్పుడు ఇన్నేళ్ల మీ జీవితంలో ఎన్నో సమస్యల్ని ఆటుపోట్లని చూసే ఉంటారు, ఒత్తిడి కలిగిన సందర్భంలో మీరు ఎలా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసేవారు? ఒత్తిడి అనేది మనం మానసికంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటాం అంటే దాన్నే ఎక్కువగా మనం తలుచుకుంటూ ఏమైపోతాం అన్నటువంటి భయం, ఇటువంటి అన్నీ అనవసరం. మనం జాగ్రత్తలో ఉంటున్నాం అని చేతను ఏదైనా కలిగినప్పటికీ మన దాన్ని అందుకే ఏం చేయదనే ధైర్యం ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు మీరు చాలా అంటే ఈ 100 ఏళ్ళ జీవితకాలంలో ఎంతో ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో కొంత శ్రద్ధ తీసుకున్నాను, జాగ్రత్తగా ఉన్నాను అని చెప్తున్నారు. మీ పిల్లలకు కావచ్చు, మనవాళ్ళు మనవరాళ్ళకు కావచ్చు, ఇలాంటి జీవన విధానం అందించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ని పాటిస్తూ ఉంటారు? మా పిల్లలందరూ కూడాను బహుశా నేను నా జీవన విధానాన్ని కొంతవరకు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అందుచేతను వాళ్ళు కూడాను ఆ క్రమశిక్షణ అవన్నీ కూడాను ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్యాలు కూడాను చాలా బాగానే ఉంటాయి. ఒక విషయం చెప్తాను నేను, 70 సంవత్సరాల్లో ఈరోజు నుంచి 70 సంవత్సరాల్లో మా కుటుంబంలో ఎవరు చనిపోలేదు, అందరి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. నా సంతానం అంతా కూడా 70 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కళ్ళు కూడా చనిపోవడం జరగలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడంతో పాటు తలకు మించిన భారాలను నెత్తిపై పెట్టుకోకుండా ఎలాంటి ఒత్తిడిని దరిచేరకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నారు శేషగిరిరావు గారు. కెమెరా పర్సన్ సురేష్తో రమ్య, ఇటీవీ న్యూస్, హైదరాబాద్.